ఫర్దర్గా వస్తే మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా లైఫ్ స్టార్ట్ చేశారు, నాకు తెలిసి 2007లో అనుకుంటాను కదా, అమెజాన్ ఎస్, ఆ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా అన్ని దొంగల చుట్టూ తస్కరించడాలు ఈ చుట్టూ జరుగుతుంది. యాక్చువల్గా నాకు మొన్న రీసెంట్గా ఎవరో చెప్తుంటే నేను కరెక్ట్ కదా అన్న థాట్ వచ్చింది, నేను రియలైజ్ అవ్వలేదు అది. మొత్తం వదలరా కానీ దొంగలు ఉన్నారు జాగ్రత్త, యాక్చువల్లీ చాలా సినిమాలు దొంగకి రిలేటెడ్ అలా వచ్చింది, అలా కోఇన్సిడెంట్లీ కలిసింది. ఓకే, అయితే మీకు యాక్టింగ్కి వెళ్ళిన సందర్భాలు ఏమైనా, నేర్చుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే డైరెక్ట్ అటాక్ అయినా యమదొంగలో? యమదొంగ అప్పుడు నేర్చుకోలేదండి, నేర్చుకోలేదు. మొత్తం వదలరా ముందు లీడ్ యాక్టర్గా అవ్వక ముందు కోర్స్ చేశాను, బట్ దానికి ముందు యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ చేయలేదు. ఓకే, ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నారు, ఓకే, యాక్టింగ్ నేర్చుకోవడం, డ్యాన్స్ నేర్చుకోవడం, ఫైట్ నేర్చుకోవడం, ఓకే, బట్ రంగస్థలానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎందుకు పనిచేశారు? కాలేజీలో ఉన్నప్పుడు ఆ క్లారిటీ లేని టైంలో అండి, ఆ సినిమా గురించి ఇంకా నేర్చుకోవాలి, యాక్టింగ్ వెళ్ళకముందు యాక్టింగ్ చేయాలని ఉంది. బట్ అదొక్కటే కాకుండా ఇప్పుడు హోల్ ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఎలా అవుతుంది, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎలా ఉంటారు, అది ఇది డైరెక్టర్ చెప్పే ఇన్పుట్స్ కానీ అవన్నీ కూడా మనకి దగ్గరుండి చూసేది అసిస్టెంట్ డైరెక్టర్. అసిస్టెంట్ డైరెక్టర్ అనే వ్యక్తి ప్రతి క్రాఫ్ట్ దగ్గరుండి మానిటర్ చేస్తాడు. సో ఐ థాట్ ఇట్ మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇంట్లోనే ఇంతమంది సినిమా వాళ్ళు ఉంచుకొని, లేకపోతే సినిమా ఫ్యాక్టరీ మీ ఇంట్లో ఉంది, అట్లాంటిది వేరే సినిమా దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంట్లో నేర్చుకుంటే అదండి, ఒక తెలియని రిలాక్సేషన్ వస్తుంది. ఓకే, బయట చేస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తాం అంతే. నేర్చుకున్నారా, మీరు అనుకున్నది వచ్చిందా, నేర్చుకున్నారా? 100% లాట్స్, చాలా ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆ టైంలో సుకుమార్ గారు వాళ్ళంతా మిమ్మల్ని ఐడెంటిఫై చేశారు తెలుసా మీరు, లేకపోతే తెలియకుండా వెళ్ళిపోయారా? జాయిన్ అవుతున్న రోజు తెలిసిందండి, అంటే అంతకుముందు కానీ 2 సార్లు కలిసాను, ఇలా జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అని చెప్పి అలాగా, అప్పుడు తెలియలేదు. జాయిన్ అయ్యా, జాయినింగ్ రోజు చెరిగారు రిలేటివ్ ఆ రోజు చూసారనమాట, నేను ఏంటి ఇక్కడ ఉన్నావు అని క్వశ్చన్ చేస్తే అప్పుడు రివీల్ అయిన తర్వాత రియాక్షన్ ఏంటి? ఆయన షాక్ అయ్యారు, ఆయన ఆనందించారు అలా చెప్పకుండా వచ్చినందుకు. ఎందుకంటే మీ ఫ్యామిలీలో చాలామంది చాలా రకాలుగా ఓపెన్గా మాట్లాడతారు. విజయేంద్ర ప్రసాద్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, నాకు పూరి స్టైల్ ఇష్టం, పూరి ఎస్ అని చెప్పేసి. ఎలా ఉండగలుగుతున్నారు, ఏమంటున్న డౌన్ టు ఎర్త్ ఫ్యామిలీ మొత్తం, ఏమన్నా అనుకుంటారా దీనికి సంబంధించి డిస్కషన్స్ అవుతాయా మనం ఇలా ఉన్నామని? డిస్కషన్ ఏం లేదండి అంతే, ఇంకా అంటే మరి ఇంకో విధానం తెలియక అంతే. ఓకే, ఈ మీ జర్నీలో మీ బ్రదర్ ఏమో మ్యూజిక్, మీరేమో యాక్టింగ్ వైపు వచ్చేసారు, మీ ఫాదర్ సజెషన్స్ కానీ, అమ్మగారి సజెషన్స్ కానీ, వల్లి గారు నాకు తెలిసి తనే లీడ్ చేస్తారు కదా ఇంట్లో డిసిప్లిన్, అందరిని స్ట్రిక్ట్గా ఈ మదరే. ఓకే, అఫ్కోర్స్ చాలా ఇంటర్వ్యూలో రాజమౌళి గారు చెప్పారు మా వద్దనంటే మాకు తెలియదు అని చెప్పేసి, కెప్టెన్ అని చెప్పేసి. తనే లీడ్ చేస్తారా, ఏమైనా చెప్పారా ఇండస్ట్రీకి వెళ్తున్నా అంటే జాగ్రత్తలు చెప్పారా? అంటే క్రియేటివ్గా కాదంత, క్రియేటివ్గా పెద్దగా చెప్పరు, డిసిప్లిన్ జాగ్రత్తలు జాగ్రత్తలు అదే అండి, టైంకి ఉండాలి. వాట్ ఎవర్ యాజ్ అన్ యాక్టర్ మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అవుతావు, నీకు యాటిట్యూడ్ ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి నువ్వు, నేను అలాంటి జాగ్రత్తలు కంటిన్యూస్ చెప్తూనే ఉంటారండి. ఓకే, ఎందుకంటే మీరు ఫ్రెష్గా వచ్చినట్లయితే మీ టాలెంట్ పైన వెళ్ళిపోయేవాళ్ళు, బట్ ఒక మీకు వెనక బ్యాకేజ్ ఉంది, అరే వెళ్ళి ఫ్యామిలీ నుంచి వచ్చేసి కుర్రోడు అని చెప్పేసి, అది ఫీల్ అవుతుంటారా? ఒకవేళ అనుకోకుండా ఏమైనా ఫ్లాప్ వస్తే అరే ఎట్లా? అది అసలు నేను తీసుకోనండి, అది మైండ్లో పెట్టుకోను, అది మైండ్లో పెట్టుకోనండి. అసలు అవన్నీ క్యారీ చేస్తే మనం ఆనెస్ట్గా యాజ్ అన్ యాక్టర్ తీయాలనుకున్న సినిమాలు తీయలేం నేను చెప్పాలంటే. అవన్నీ మర్చిపోతేనే మనం తీయాల్సిన సినిమాలు ఆనెస్ట్గా యాజ్ అన్ యాక్టర్ 100% ఇవ్వగలుగుతాం. ఇలా ఉంది స్టోరీ సో అండ్ సో అని చెప్తే, లేదు ఇలా వద్దు, ఈ ఇంటర్వెల్ టైంకి ఇలా వచ్చేయాలి స్టోరీ, అడ్వైజ్లు తీసుకుంటా, బట్ ఫైనల్గా డెసిషన్ నాకు వదిలేస్తాను.